అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గత 8 నెలలుగా వాలంటీర్స్ పైన దాడి. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పైన ఇష్టానుసారంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. లోకేష్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నిన్న ఈరోజు ఎవరో సుధీర్ అంట, బజ్జల సుధీర్, వాడికి ఏమైనా జీవ బ్రెయిన్లో నరాలు పనిచేస్తున్నాయని నేను అడుగుతున్నాను. వాలంటీర్ అంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో వాలంటీర్ యొక్క పాత్రని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నటువంటి సందర్భం. కరోనా సమయంలో ఓ ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓ కుటుంబంలో భార్య, భర్త, అత్తమామలు, పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబంలో 3 నెలల బేబీ కరోనా సమయంలో పాలు లేక చాలా ఇబ్బంది పడుతుందో తల్లి. వెంటనే ఆ వీధిలో ఉన్నటువంటి ఆ ఇంటికి చెందినటువంటి వాలంటీర్కి ఫోన్ చేసి, కరోనా వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, పాలు కూడా దొరకట్లేదు, నాకు ఒక గ్లాసుడు పాలు రోజు కావాలి అని వాలంటీర్కి ఆ తల్లి అడిగితే, ఆ వాలంటీర్ వెంటనే బయటకు వెళ్ళి ప్రతిరోజు కూడా కరోనా సమయంలో 3 నెలల బిడ్డకు ఆ తల్లికి పాలు అందించినటువంటి ఘనత వాలంటీర్ది. ఇది ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయం, సంఘటన నేను తెలియజేస్తున్నాను. ఎవిడెన్సెస్తో కూడా చూపించగలను. అంటే ఇక్కడ ఏమర్థమైందంటే, ఓ లబ్ధిదారుడు, ఓ తల్లికి భర్తున్నాడు, పిల్లలున్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళెవ్వరు గుర్తురాలా, వాలంటీర్ గుర్తొచ్చాడు. ఆ వాలంటీర్ కూడా, తనకి కూడా కుటుంబం ఉంది, తల్లి తండ్రి ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళందరిని విడిచిపెట్టేసి లబ్ధిదారుడు తల్లి ఫోన్ చేసింది కాబట్టి ఆ బిడ్డకి పాలు అందించాలని చెప్పే ధ్యాసతో పాలు అందించాడే, అది వాలంటీర్ అంటే. ఇలా కరోనా సమయంలో రాష్ట్రం మొత్తం కూడా ప్రతి వాలంటీర్ కూడా కరోనా సమయంలో ప్రతి పేషెంట్ని కూడా ఆదుకున్నారు. ప్రతి ఇంటికి 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, టీకాలు వేయించారు, కోవిడ్ సెంటర్స్కి మొత్తం రోగులందరినీ కూడా పంపించి కోవిడ్ ప్రమాదం నుంచి బయటకు వచ్చేటట్టు ప్రాణాలను కాపాడినటువంటి వాలంటీర్. అసలు వాలంటీర్ అంటేనే ద పర్సన్ హూ వర్క్స్ ఫర్ ద పీపుల్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాఫిట్, ఏ లాభాపేక్ష లేకుండా పనిచేసేవాడే వాలంటీర్. అసలు ఈ 50 ఏళ్లకు ఓ వ్యక్తిని నియమించటం, ఆ నియమించిన వ్యక్తికి వాలంటీర్ అని పేరు పెట్టడం అన్నది ఒకటి ఉందే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో ఇంత గొప్ప ఆలోచన రావటమే ఒక సాల్యూట్ చెప్పాలి. వాలంటీర్ అని పేరు పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ అందజేసేటట్టు, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతిదీవన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయబ్రాహ్మణులు, రజకులు, ఆటోరిక్షాలు, ఇలా ఎన్ని పథకాలు, ఈ పథకాలన్నీ కూడా వాలంటీర్ ప్రతి గడపకు కూడా అందజేశాడు. ఈ 5 ఏళ్లలో 1,65,00,000 గృహాలుంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు, 12,65,00,000 మంది లబ్ధిదారులకి ప్రభుత్వ పథకాలు అందజేశారు. ఇప్పుడు చూద్దాం, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందుకున్నటువంటి లబ్ధిదారుడు 1 రూపాయి లంచం ఇచ్చాడా? 1 రూపాయి లంచం వాలంటీర్ ఎక్కడైనా తీసుకున్నాడా? పోని. రాజకీయాలకు అతీతంగా కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, రాజకీయం అసలే చూడం అని జగనన్న చెప్పిన మాట. లబ్ధిదారుడు అనేవాడు నాకు ఓటైకపోయినా పర్వాలేదు, నన్ను విమర్శించిన వాడైనా పర్వాలేదు, నిజమైన పేదవాడైతే, అర్హుడైతే చాలు, వాళ్ళింటికే ప్రభుత్వ పథకాన్ని పంపిస్తాను, నేరుగా వాలంటీరే వెళ్ళి తీసుకెళ్ళిస్తాడని ఓ గొప్ప కాన్సెప్ట్ని పెడితే వాలంటీర్ అది అమలు చేసి చూపించినటువంటి వాలంటీర్. వాలంటీరు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించాడు, అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాడు. ఈరోజు ప్రతి 50 ఇళ్లలో కూడా లబ్ధిదారులు అంటున్నారు, మాకు అన్ని అవసరాల కన్నా వాలంటీర్ అవసరమే, మాకు చాలా అత్యవసరం, వాలంటీరే మాకు ప్రాణం, మాకు సర్వస్వం, జగనన్న పంపిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని వాలంటీర్ మా ఇంటికి తెచ్చి అందించాడు అని ప్రజలందరూ సంతోషిస్తుంటే, ఓవైపు తమిళనాడులో కూడా స్టాలిన్ లాంటి వాళ్ళు, ఆ ముఖ్యమంత్రి గారు కూడా వాలంటీర్ సిస్టమ్ను అమలు చేయాలనుకుంటుంటే, మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా సచివాలయ సిస్టమ్ను అమలు చేయాలనుకుంటే, కరోనా సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్, అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మాట అన్నాడు, ద సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద వాలంటీర్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్
త్రూ దట్ సిస్టమ్ ఈజ్ కలెక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ వితిన్ 15 మినిట్స్ టు హిస్ డాష్ బోర్డ్ అన్నాడు. అంటే ఒక సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి సమాచారాన్ని 10 నిమిషాల్లో రప్పించుకుంటున్నాడట. వై కాంట్ వి, మనం ఎందుకు అమలు చేయకూడదు? ప్రపంచానికి తాకింది వాలంటీర్. ఈ లఫూట్ గైడ్ పవన్ కళ్యాణ్కి తాకలేదు, చంద్రబాబు నాయుడికి తాకలేదు, పప్పు గడికి తాకల, ఇంకెవడో ఈరోజు సుధీర్ అంటే వాడు మాట్లాడుతున్నాడు. అరే మీకేంటి తెలుసురా వాలంటీర్, మీ ఊర్లోకి వెళ్ళండి, మీ వీధిలోకి వెళ్ళండి, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఓ గృహానికి వెళ్ళండి, చూడండి వాలంటీర్ గురించి ప్రజలకు అడగండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు వాలంటీర్ల వల్ల విమెన్ ట్రాఫికింగ్ జరిగిందని. నీకెవడు చెప్పాడరా? కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి. కేంద్ర నిఘా బృందాలు నీకు చెప్పారు? నువ్వెవడవు అసలు కేంద్ర నిఘా బృందాలు నీకెందుకు చెప్తే? నువ్వేమైనా ఎంప్లాయీవా? నువ్వేమైనా ఆఫీసర్వా? నువ్వేమైనా ఇంటెలిజెన్స్కి సంబంధించినాడు? అసలు కోన్ కిస్క గడివి నువ్వెవడు? నీకెందుకు చెప్తాయి కేంద్ర నిఘా బృందాలు? చెప్పాయి. మరి చెప్పినప్పుడు కేంద్ర నిఘా బృందాలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? 30,000 మంది మహిళలు తప్పిపోతే దానికి కారణం వాలంటీర్ అని చెప్పాడే ఈ నీచుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అలా చెప్పేటప్పుడు కేంద్ర నిఘా బృందాలు పవన్ కళ్యాణ్కి చెప్పాయే కానీ దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళెందుకు రంగంలో దిగలేదు? వాళ్ళెందుకు స్టేట్ పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు? ఆ 30,000 మంది, పోనీ మరో ప్రశ్నకు అడుగుతాడు, 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ మహిళ అదృశ్యం కావడానికి ఈ వాలంటీర్ కారణం అన్న కంప్లైంట్ ఉందా? ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిందా? రిజిస్టర్ అయిందా? పోనీ ఎక్కడైనా ఇలాంటి అరాచకానికి కారణమని, వాలంటీరే కారణమని ఎక్కడైనా రుజువైందా? లేదే. మరి మీ తాలూకా మాటలేంటి?